అందరికీ నమస్కారం మనము మొక్కల్లో పదార్థాల రవాణా గురించి తెలుసుకుంటా ఉన్నాం ద్రవాభిసరణ ద్వారా నీరు మూలకేశాల ద్వారా వేరు కణాల్లోకి పీడనం ద్వారా నాళాల్లోకి నీరు ప్రసరణ చెందుతుందని మనం తెలుసుకున్నాం వేరు పీడనం ద్వారా నీరు మొక్కలో కొంత ఎత్తు వరకు మాత్రమే ప్రసరణ చెందుతుంది ఈరోజు ఈ వీడియోలో మనం మొక్కలలో నీరు రవాణా ఏ విధంగా జరుగుతుందో తెలుసుకోబోతున్నాం మనం పరిసరాల్లో గమనించినప్పుడు అన్ని మొక్కలు ఒకే ఎత్తులో ఉండవు ఉదాహరణకి యూకలిప్టస్ వంటి పెద్ద వృక్షాలు దాదాపు నూట ఎనభై మీటర్ల పొడవును కలిగి ఉంటాయి మరి అంత పొడవైన చెట్లలో నీరు పైకి ఇలా వెళ్తుంది దీన్ని తెలుసుకోవడం కోసం మనము కిందటి తరగతుల్లో చదివిన ఒక ప్రయోగాన్ని గుర్తుకు చేసుకుందాం అది బాష్పోత్సేక ప్రయోగము కొండిలో పెరుగుతున్న ఒక మొక్కను తీసుకొని మనం ఒక కొమ్మకి పాలిథిన్ కవర్ని దారం సహాయంతో కట్టాము కొద్ది సమయం తర్వాత మనము పాలిథిన్ కవర్ని గమనించినప్పుడు కవర్ లోపల మనము నీటి బిందువులు ఏర్పడడం గుర్తించాం పత్రాల నుంచి నీరు ఆవిరై బయటికి రావడం ద్వారా ఆ నీటి బిందువులు ఏర్పడి పాలిథిన్ కవర్ లోపలి భాగము తడిగా మారిందని మనం తెలుసుకోవడం జరిగింది ఈ విధంగా పత్రాల నుంచి నీరు ఆవిరి రూపంలో వెలుపకి రావటాన్ని బాష్పోత్సేకం అంటారు ఈ విధంగా మొక్కలలో పత్రాల్లోని పత్రంధ్రాల ద్వారా మరియు కాండంలోని లింటి కణాల ద్వారా నీరు ఆవిరైపోతూ ఉంటుంది ఈ విధంగా పత్రాల్లో జరిగే బాష్పోత్సేకం వలన దారునాళాల్లోని నీరు నిరంతరం పైకి లాగబడుతుంది దారునాళాల్లో ప్రవహించే నీటి అణువుల మధ్యన బలమైన ఆకర్షణ బలం ఉంటుంది దాన్ని సంసజన బలం అంటారు అదేవిధంగా నీటి అణువులకు దారుణాల గోడలకు మధ్యన బలమైన ఆకర్షణ ఏర్పడుతుంది దాన్ని అసంసన బలము అంటాం ఈ రెండింటి బలాల వలన దారునాళాల్లో నిరంతరాయంగా ఒక నీటి స్తంభం అనేది ఏర్పడుతుంది ఈ నీటి స్తంభం అనేది మొక్క యొక్క వేర్ల నుంచి మొక్క యొక్క ఆకు యొక్క చివరి భాగం వరకు కూడా ఏర్పడి ఉంటుంది బాష్పోత్సేకం ద్వారా అది నిరంతరాయంగా పైకి లాగబడుతూ ఉంటుంది పత్రంలోని నాళాల కొణల వద్ద మీసోఫిల్ కణాలతో ఒక పొర ఆవరించి ఉంటుంది ఈ కణాల లోపల రసం ఉంటుంది దారుణాల నుంచి ఈ మీసోఫిల్ కణాల్లోని గోడల ద్వారా నీరు లోపలికి వచ్చి అక్కడి నుంచి నిరంతరంగా వాతావరణంలోకి ఆవిరైపోవడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా మీసోఫిల్ కణాల ద్వారా నీరు ఆవిరైపోవడం వల్ల దారు నాళాలో నీటి స్తంభం నిరంతరంగా పైకి లాగబడుతూ ఉంటుంది ఇటువంటి ఉదాహరణని మనము ఇంకొకటి చెప్పుకోవచ్చు ఇక్కడ మనం స్ట్రా ద్వారా శీతల పానీయాలు తాగేటప్పుడు కూడా నిరంతరాయంగా స్ట్రా ద్వారా శీతల పానీయం మన నోట్లోకి రావడం మనం గమనిస్తూ ఉంటాం ఈ విధంగా నీటి అణువుల మధ్యన మరియు దారుణాళాల గోడల మధ్యన ఉండే బలాల వలన ఈ నీటి స్తంభంలో ఎక్కడా అంతరాయం అనేది ఏర్పడదు ఈ విధంగా మనకిప్పుడు వృక్షాలలో నీరు ప్రసరించే అంశం పైన ఒక అవగాహన అనేది కలిగింది మరొకసారి మనం దాన్ని జ్ఞప్తి తెచ్చుకుంటే మొదటగా నీరు నేలలోని మూలకేశాల ద్రవాభిసరణ ద్వారా శోషించబడుతుంది అక్కడ నుంచి దారు నాళాల్లోకి పంపబడడం ఆ విధంగా కాండం నుండి వేరు ద్వారా పత్రం వరకు నిరంతరంగా ఒక వ్యవస్థ ద్వారా నీటి స్తంభం అనేది ఏర్పడుతుంది పత్రాల్లోకి చేరిన నీరు ఆవిరి రూపంలో వాతావరణంలోకి బాష్పోత్సేకం ద్వారా పంపబడుతుంది ఈ విధంగా నీరు పైకి లాగడంలో బాష్పోత్సేకం అనేది ప్రధాన పాత్ర వహిస్తుంది కింది నుంచి నీరు పైకి నెట్టడంలో వేరుపీడనం ప్రధాన పాత్ర వహిస్తుంది ఈ రెండు ప్రక్రియల ఫలితంగా నీరు నిరంతరంగా వేరు నుండి చిట్ట చివరి ఆకు వరకు ప్రసరిస్తూ ఉంటుంది ఈ విధంగా మొక్కల్లో నీరు రవాణా అనేది జరుగుతుంది ఇక్కడ మనకు ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది బాష్పోత్సేకానికి వర్షపాతానికి ఏమైనా సంబంధం ఉందా మన మొక్కల్లో గమనించినప్పుడు ఎల్లప్పుడూ తగినంత నీరు నిరంతరంగా ప్రసరిస్తూ ఉంటుంది ఉదాహరణకి ఒక పెద్ద వృక్షం ప్రతిరోజు తొమ్మిది వందల లీటర్ల నీటిని బాష్పోత్సేకం ద్వారా ఆవిరి రూపంలో బయటికి పంపుతుంది ఇటువంటి వృక్షాల వల్లనే అడవులలో గాలి ఎక్కువగా నీటి ఆవిరితో నింపబడి ఉంటుంది నీటి ఆవిరితో నిండిన పవనాలు అడవి వైపుగా వీచినప్పుడు అక్కడి వాతావరణంలో నీటి ఆవిరితో అవి మరింతగా సంతృప్తం చెందుతాయి కాబట్టి వర్షం అనేది ఆ ప్రాంతంలో కురుస్తుంది అందువల్లనే మైదాన ప్రాంతాల్లో కంటే అటవీ ప్రాంతాల్లోనే చెట్లు ఎక్కువ ఉండడం వలన ఎక్కువ వర్షపాతం అనేది కురుస్తూ ఉంటుంది మొక్కల యొక్క పెరుగుదలకు నీటితో పాటు ఖనిజ లవణాలు కూడా అవసరమే మొక్కలు మృత్తికా ద్రావణం నుండి మూలకేశాల ద్వారా ఈ ఖనిజ లవణాలు గ్రహించబడతాయి ఈ ఖనిజ లవణాలన్నీ కూడా అయాన్ల రూపంలో ఉంటాయి ఉదాహరణకు సోడియం క్లోరైడ్ అనేది సోడియం మరియు క్లోరైడ్ అయాన్ల రూపంలోను మెగ్నీషియం సల్ఫేట్ అనేది మెగ్నీషియం మరియు సల్ఫేట్ అయాన్ల రూపంలోనూ ఉంటాయి ఇవి వ్యాపనం ద్వారా కాకుండా కణద్రవ్య శక్తిని వినియోగించుకొని కణంలోకి శోషించబడతాయి ఇలా శోషించబడిన అయాన్లు నీటి ద్వారా దారుణాళాల్లోకి చేరుకొని అక్కడి నుంచి పెరుగుదల స్థానాలకు వెళ్ళి పెరుగుదల ప్రక్రియలో వినియోగించడం అనేది జరుగుతుంది ఈ విధంగా మొక్కల పెరుగుదలలో ఖనిజ లవణాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి ముఖ్యాంశాలు పత్రాల నుంచి నీరు ఆవిరూపంలో వెలుపలికి రావటాన్ని బాష్పోత్సేకం అంటారు పత్రంలోని దారు నాళాల కొండల చుట్టూ మీసోఫిల్ కణాలతో ఆవరించి ఉంటుంది వీటిలో కణరసం ఉంటుంది నాళాలలో నీటి అణువుల మధ్య ఏర్పడే బలమైన ఆకర్షణ వలన నీటి స్తంభంలో అంతరాయం ఏర్పడదు నీరు పైకి లాగటంలో బాష్పోత్సేకం ప్రధాన పాత్ర వహిస్తుంది మైదాన ప్రాంతాల్లో కంటే కూడా అటవీ ప్రాంతాల్లో చెట్లు ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ వర్షపాతం కురుస్తుంది మొక్కల పెరుగుదలలో ఖనిజ లవణాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి